దీపారాధన వెలిగించాం. నిన్న వెలిగించాం, నిన్న వెలిగిస్తే ఏమైంది, నూనెలా మిగిలిపోయింది. చాలామంది నూనెలు ఏం చేస్తారంటే మిగిలిపోయినటువంటి నూనెని మళ్ళీ సాయంత్రం దీపారాధనలో తర్వాత తర్వాత రోజు చేసే దాంట్లోనో పోసేసి వెలిగిస్తారు. అలా ఒకసారి దీపారాధనకు వెలిగించిన దాన్ని మళ్ళీ తర్వాత రోజు వెలిగించకూడదు. దీపారాధన చేసినప్పుడు ఇక్కడ నల్లగా మారుతుంది. ఇక్కడ ఇక్కడ ఎక్కడైతే ఒత్తులు వెలిగాయో ఆ ప్రదేశం నల్లగా మారుతుంది. కాబట్టి ఆ ప్రదేశం ఆ దీపారాధనని పొద్దున్న దీపారాధన చేస్తే మధ్యాహ్నం తోమేసుకోవాలి. అదేవిధంగా సాయంత్రం దీపారాధన చేస్తే తర్వాత రోజు పొద్దున్నకి తోమేసుకోవాలి. మళ్ళీ ఎప్పటికప్పుడు శుభ్రంగా పెట్టాలి. అదేవిధంగా ఈ గంధం బొట్లు ఏవైతే మనం పెట్టామో వీటన్నింటినీ కూడా శుభ్రంగా ఎప్పటికప్పుడు తుడిచేసుకోవాలి. అదేవిధంగా దీపారాధన చేసేటప్పుడు చాలామంది కడిగేసి అలా పెట్టేసి అందులోనే నూనె వేసేసి ఇలా ఒకసారి వెదిలించేసి నూనె వేసి దీపం వెలిగిస్తారు. ఆ ఒత్తి చిటపట చిటపటలాడుతూ ఉండి తడి తగిలి అలా దీపారాధన చేయడం వల్ల మీకు దీపారాధన ఫలితం ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే మనం ఇటు కూర్చుంటే ఈ దీపారాధన ఇలా పెట్టేస్తారు, అదేవిధంగా ఈ దీపారాధన ఇటు పెట్టేస్తారంటే మన వైపు పెట్టేసుకుంటారు అన్నమాట. దీపం వెలిగించేసి మన వైపు పెట్టేసుకుంటారు అలా ఉండాలని. అలా దీపారాధన చేస్తే కనుక మీకు మనకి వెలిగించుకున్నటువంటి దీపానికి ఫలితం ఉండదు. దేవుడి వైపు ఉన్నటువంటి దీపానికే ఫలితము, లేదా తూర్పు ఈశాన్యం పడమర ఉన్నటువంటి దీపానికే ఫలితం. ఈ విషయాల్ని కనుక మనం జాగ్రత్తగా తీసుకుంటే దీపారాధనకి కింద చక్కగా ఆకు కానీ ఒక ప్లేటు కానీ పెట్టడం, ఈ దీపారాధన నూనె ఇలా కారి కింద పడినప్పుడు అదే నూనెని మళ్ళీ దీపారాధనలో వేయడము, ఆ దీపారాధనను వినియోగించడం, ఒకసారి కాలిపోయి కొండెక్కిపోయినటువంటి ఒత్తుల్ని మళ్ళీ తర్వాత రోజు దీపారాధనలో వినియోగించడం, ఇవన్నీ కూడా దోషము అని చెప్పబడ్డాయమ్మ. అదేవిధంగా దీపారాధన చేశాక ఒక పుష్పం కానీ రెండు అక్షతలు కానీ ఖచ్చితంగా వేయాలి. అలా చేస్తేనే మనకి మంచి ఫలితం అనేటటువంటిది కలగడానికి అవకాశం ఉంటుంది.